వెల్కమ్ టు వైఏటీవీ. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ సమ్మె పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కార్మికులకు రైతులకు న్యాయం చేసింది అన్నారు. కార్మికులకు రైతులకు న్యాయం ఏం చేసిందని అన్నారు. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు 2024 ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని, ప్రతి ఇంటింటికి కరపత్రాన్ని పంచి ప్రజలందరికీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని డిమాండ్ చేశారు. 29 చట్టాలను, 4 లేబర్ కోడ్లను మారుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం, రైతులు బుద్ధి చెప్పాలని కోరారు. 4 లేబర్ కోడ్లు అమలు అయితే సంఘం పెట్టుకునే హక్కుని కోల్పోతారు. వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే రైతులందరికీ అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని కార్మికులను రైతులు. దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండలాలు గ్రామీణ ప్రాంతం బంద్ పాటించాయి. కార్మికులు, కర్షకులు, ఉపాధి కూలీలు, రైతులు, వ్యవసాయ కూలీలందరూ పాల్గొని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు భీంపూర్ మండల కేంద్రంలో గోడ పాత్రలు విడుదల చేయడం జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఉన్నటువంటి 44 కోట్లను 4 కోట్లుగా మార్చడం జరుగుతున్నది ఈసారి ఇంత ప్రభుత్వం ఏర్పడితే. ఆ 4 కోట్ల ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకి ఆశా కార్యకర్తకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఒక పక్కన ధర్నాలు, రస్తారోకులు, సమ్మెలు చేస్తుంటే కేవలము 9,750 రూపాయలు ఇచ్చి వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నది. అంగన్వాడి కార్మికులతోని, ఉద్యోగులతోని కూడా ఈ చాలీ చాలని వేతనాలు ఇచ్చి ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడంలో ముందు భాగాన పనిచేస్తున్న అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, ఉపాధి హామీలో పనిచేసే కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, వారికి కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు కావాలని కానివ్వండి, వాటర్ మెయిన్లు కానివ్వండి, ఈ అక్కడ పనిచేస్తున్న 4 రకాల కార్మికులు ఉంటారు, వారికి కూడా కనీస వేతనాలు ఇచ్చి వారిని కూడా పర్మనెంట్ చేయాలని ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాటికే ఎల్ఐసి, టెలికాము, బిఎస్ఎన్ఎల్లు, ఎయిర్పోర్ట్లు, ఈ పాటికే ప్రభుత్వము రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టి ఈ కార్మికుల సత్తేంతో, వారి ఐక్యత ఏంటిదో చాటుకోవాలని ఈ యొక్క కార్మిక వర్గానికి నేను తెలియజేస్తూ, జరగబోయే 15వ తారీఖున సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.